ఓం శ్రీ గణేశ్వరాయ నమః శ్రీ గురుభ్యో నమః నమచండికాయ నమః గురుబ్రహ్మం గురువిష్ణుం గురుం దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః ఆనందస్వరూపులు విశ్వ చైతన్య స్వరూపులైన విటిఎఫ్ ప్రేక్షకులందరికీ కూడా ఆ సిద్ధేశ్వరీదేవి యొక్క అవ్యాధమైన ప్రేమను అష్టైశ్వర్యాలను అనంతమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని ఆశీస్సులు చేయడం జరుగుతున్నది. దే సిద్ధేశ్వరీ దేవతానుగ్రస్తస్తు. హరి ఓం. నవంబర్ నెల 3వ వారంలో ద్వాదశ రాశుల యొక్క విశిష్టతను తెలుసుకునే ముందర యోగం మహాయోగం ద్వారా చాలామందికి వారికి నక్షత్రాలు లేవని, రాశుల యొక్క స్థితి తెలియలేదని, వారి యొక్క జీవితంలో పురోభివృద్ధి ఎలా చెందాలనే ఆలోచన పొందుతున్నారు. అటువంటి వారందరికీ కూడా యోగం మహాయోగం ద్వారా విద్యాపరంగా వారి పురోభివృద్ధిని ఎలా పొందాలి, పరీక్షల్లో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, అలాగనే మతి మరుపుని గురవుతున్నారు, అటువంటి వారందరికీ కూడా మేము హిమాలయాల్లో సాధన చేసినప్పుడు మా గురువుల ద్వారా, సిద్ధ యోగుల ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకోవడం జరిగింది. ఆ విషయాల్లో కూడా కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు విద్యార్థులు ప్రత్యేకించి చేయవలసిన ఒక వ్రతం ఉంది. ఆ వ్రతాన్ని చేయడం ద్వారా వారి జీవితం అనే యోగంలో మహాయోగాన్ని పొందగలరని మా గురువుల ద్వారా తెలుసుకుని వాటిని ఎంతోమంది చేత ఆచరించడం జరిగింది. అలాగనే విటిఎఫ్ ప్రేక్షకులందరికీ ఆ యోగం మహాయోగం యొక్క విశిష్టతను తెలియజేయాలనే సంకల్పాన్ని తీసుకుని ఆ సంకల్పాన్ని మీకు తెలియజేయడం జరుగుతున్నది. యోగం మహాయోగంలో ఈ సోమవారం నాడు పౌర్ణమి నాడు చాలా మహత్తరమైన రోజు. ఆ రోజు ప్రతి ఒక్కరూ కూడా చిన్నవారు పెద్దవారు అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి విద్య ప్రదానం, లక్ష్మీదేవితో పాటు ఆ సరస్వతీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరందరూ పొందవలసిన స్థితి ఉంది. ఆ స్థితిని పొందడానికి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు చేయవలసిన వ్రతం గురించి ఈరోజు మీకు తెలియజేయడం జరుగుతున్నది. ఈరోజు ప్రత్యేకించి కార్తీక సోమవారం ప్రదోష సమయంలో సాయంత్రం ప్రత్యేకించి శివ ఆరాధన చేయడం ద్వారా మీరు మహాయోగాన్ని పొంది మీ జీవితంలోనూ మీ పిల్లల జీవితంలోనూ విద్యాపరమైన పరిపూర్ణమైన అనుగ్రహాన్ని గురువుల ద్వారా పొందే వ్రతాన్ని మీకు చెప్పడం జరుగుతున్నది. ఈరోజు ప్రత్యేకించి సాయంత్ర సమయంలో పుట్ట మన్ను లేకపోతే మట్టి, ఆ మట్టిని తీసుకుని ఎక్కడ దొరుకుతుందయ్యా అంటే మీకు దగ్గరలో ఎక్కడైనా పుట్టలు ఉంటే ఆ పుట్ట నుంచి కానీ చెద మట్టి నుంచి కానీ ఒక శివలింగాన్ని తయారు చేసుకుని ఆ శివలింగాన్ని ఎడమ చేతిలో పెట్టుకుని 18 సార్లు నమశివాయ నమశివాయై అంటే నమశివాయ నమశివాయై అనుకుంటూ పంచామృతాలతో అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, నెయ్యి, పంచదార ఈ 5 పదార్థాలని కూడా ఒక చిన్న గ్లాసులోకి తీసుకుని మీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్క శివలింగాన్ని తయారు చేసుకుని ఓం నమశివాయ నమశివాయ అని అభిషేకం చేయాలి. అలా అభిషేకం చేసిన తర్వాత ఆ శివలింగాన్ని మీ తులసికోట దగ్గర పెట్టి, తులసి దగ్గర ఎలా పెట్టాలయ్యా అంటే 2 తమలపాకులను పెట్టి ఆ తమలపాకుల మీద ఆ శివ ప్రతిమను పెట్టి అక్కడ ప్రత్యేకించి బియ్యపిండి, బెల్లము, ఇలాచీతో చేసిన ప్రసాదాన్ని నివేదన కింద పెట్టవలను. ఆ నివేదన పెట్టిన తర్వాత 2 దీపాలని ఆవు నెయ్యితో పువ్వు ఒత్తుతో దీప అలంకరణ చేసి దాని తర్వాత పచ్చ కర్పూరంతో ఆరతిని ఇచ్చి ఆ ప్రసాదాన్ని అంటే బియ్యపిండి, బెల్లము, ఇలాచీతో చేసిన ప్రసాదాన్ని ఎవరు పూజ చేసుకున్నారో వారు ఆ ప్రసాదాన్ని స్వీకరించవలను. ఆ స్వీకరించిన తర్వాత ఆ మొన్నాడు ఆ శివలింగాన్ని నీటిలో కలుపుకొని దాన్ని స్నానం చేయడం వల్ల వారి జీవితంలో విద్యాపరంగాను మానసిక పరంగాను ఏ సమస్య ఉన్నా ఆ సమస్య ద్వారా పరిష్కారం పొందుతారని మా సిద్ధ యోగుల ద్వారా తెలుసుకోవడం జరిగింది. అలా మీ జీవితాల్లో కూడా మహాయోగాన్ని పొందాలని సిద్ధేశ్వరి పూర్వక ఆశీస్సులను తెలియజేయడం జరుగుతున్నది. జై సిద్ధేశ్వరి దేవతానుగ్రహిస్తూ హరి ఓం. నవంబర్ నెల 3వ వారం ద్వాదశ రాశుల యొక్క స్థితిని తెలుసుకోవడం జరుగుతున్నది. నవంబర్ నెల 3వ వారం మేషరాశి యొక్క స్థితిని తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ వారం పరిపూర్ణ స్థితి ఉందనే చెప్పుకోవాలి. ఆరోగ్యపరమైన పురోభివృద్ధిని,
అలాగే శారీరకపరమైన పురోభివృద్ధిని మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకునే అవకాశాలు ఈ వారంలో కనిపిస్తున్నాయి. విద్యాపరంగా విద్యార్థుల్లో పరిపూర్ణ స్థితిని పొందుతున్నారు, కానీ మానసిక స్థైర్యాన్ని కోల్పోతున్నారు. వారి స్నేహితుల ద్వారా కొన్ని ఇబ్బందులను పొందవలసిన పరిస్థితి ఈ వారం కనిపిస్తున్నది. అదే ఉద్యోగంలో చూస్తే కనుక ఉద్యోగపరమైన ఇబ్బందులను వాళ్ళు ఎదుర్కొనవలసిన పరిస్థితి, ఉద్యోగంలో మార్పులను కూడా చేసుకోవాల్సిన పరిస్థితి ఈ వారం కనిపిస్తున్నది. కానీ వారికి మానసిక స్థైర్యంతో ముందుకు పోవలసిన వారంగా కూడా ఉద్యోగస్తులకు చెప్పుకునవచ్చు. అదే వ్యాపార రంగాన్ని చూస్తే వ్యాపార రంగంలో పనిచేసే వ్యాపారస్తులందరికీ కూడా ఆర్థికపరమైన ఇబ్బందుల్ని చూడవలసిన పరిస్థితి, ఆర్థికంగా ఆశించిన ఫలితాలను పొందలేని పరిస్థితి, కొత్త వ్యాపారాలను అనుకూలించే పరిస్థితులు ఈ వారంలో కనిపించట్లేదు. కళారంగంలో మాత్రం మంచి అభివృద్ధి కనిపిస్తున్నది, కానీ స్నేహితుల ద్వారా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఈ వారం కనిపిస్తున్నది. అదే రాజకీయ రంగంలో చూస్తే రాజకీయమైన అనిశ్చితి ఈ రాశి వారికి బాగా కనిపిస్తున్నది. అందుకనే ఈ రాశి వారందరూ కూడా ఈ వారంలో ప్రత్యేకించి సోమవారం నాడు ప్రదోష సమయంలో తులసి చెట్టును ఆరాధన చేయవలసిన పరిస్థితి. ఆ తులసి చెట్టుకు 18 సార్లు ప్రదక్షిణ చేసి ఆ తులసి చెట్టు దగ్గర ఉసిరి కాయలో ఆవు నెయ్యితో 9 దీపాలను వెలిగించి ఉసిరికాయను నివేదన కింద పెట్టి 9 మందికి ఆ ఉసిరికాయను ప్రసాదం కింద పంచడం వల్ల వారు పరిపూర్ణమైన స్థితిని పొందుదురుగాక. జై సిద్ధేశ్వరి దేవతాను గృహస్థ్రస్తు. నవంబర్ నెల 3వ వారం వృషభ రాశి యొక్క విశిష్టతను తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ వారం చెప్పుకోదగ్గ వారంగా చెప్పుకోవాలి. ఈ వారంలో అభివృద్ధులను పొందుతున్నారు. శారీరకంగాను ఆరోగ్యంగాను వృత్తిపరంగాను వైద్యపరంగాను వైజ్ఞానిక పరంగాను మంచి పురోభివృద్ధి పొందే అవకాశాలు ఈ వారంలో కనిపిస్తున్నాయి. అలాగనే ఈ వారంలో విద్యార్థులకి వారి స్నేహితులతో సహాయ సహకారాలు పరిపూర్ణంగా అందుతున్నాయి. మార్కుల్లో అనుకున్న ఫలితాలను పొందగలుగుతున్నారు, కానీ పెద్దల ద్వారా కొన్ని ఇబ్బందులను పొందుతున్నారు. అదే ఉద్యోగ రంగంలో చూస్తే ఉద్యోగస్తులకి ఉన్నత ప్రమోషన్లు వచ్చే వారంగా చెప్పుకునవచ్చు. వారికి ఆర్థికపరమైన పురోభివృద్ధులు కూడా కనిపిస్తున్నాయి. అదే వ్యాపార రంగాన్ని చూస్తే వ్యాపారంలో కొన్ని వ్యాపార లావాదేవీలకు అనుకూలమైన వారంగా కూడా చెప్పుకునవచ్చు. కానీ వారి స్నేహితుల ద్వారా కొన్ని ఇబ్బందులను ఈ వారం సూచించుచున్నది. అదే రాజకీయ రంగంలో చూస్తే కార్యకర్తల ద్వారా కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. అలాగనే కొన్ని వ్యాపారస్తుల ద్వారా రాజకీయ నాయకులకు కూడా అనిశ్చితి ఏర్పడే పరిస్థితి ఈ వారంలో కనిపిస్తున్నది. అదే కళారంగంలో చూస్తే కళాకారులందరికీ కూడా అభివృద్ధికరమైన వారంగా చెప్పుకునవచ్చు. కానీ ఈ వారంలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలనే చూస్తున్నదే కానీ అనుకూలమైన పరిస్థితులను ఈ వారం సూచించట్లేదు. ఈ వారంలో ఈ రాశి వారు ప్రత్యేకించి కార్తీక సోమవారం నాడు అలాగే పౌర్ణమి కలిసి రావడం వల్ల ఆ రోజు ఉదయాన్నే ప్రదోష సమయంలో రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టుకి 9 ప్రదక్షిణలు చేసి అక్కడ ఆవు నెయ్యితోనూ విప్ప నూనెతోనూ ఎరుపు ఒత్తుతో దీపాన్ని వెలిగించి అక్కడ ప్రత్యేకించి కొబ్బరికాయను అలాగే బెల్లాన్ని అత్తి పన్నుని త్రిఫల నివేదన చేసి ఆ నివేదనను 9 మంది ముత్తైదువులకు ప్రసాదంగా వితరణ చేయడం ద్వారా వారి జీవితం పురోభివృద్ధి చెందగలదని ఆ సిద్ధేశ్వరి పూర్వక ఆశీస్సులు ఇవ్వడం జరుగుతున్నది. జై సిద్ధేశ్వరి దేవతానుగ్రహస్థు. నవంబర్ నెల 3వ వారం మిథున రాశి యొక్క విశిష్టతను తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ వారం మంచి పరిపూర్ణ స్థితి అనే చెప్పుకోవచ్చు. ఈ వారం ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది, అలాగే విద్యపరంగా పరిపూర్ణ స్థితిని పొందుతున్నారు. విద్యార్థుల్లో పురోభివృద్ధి జరుగుతున్నది. కొత్త అవకాశాలకు కొత్త మార్గాలను చూసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్నేహితులతో మంచి సఖ్యత ఏర్పడుతున్నది, కానీ మార్కులలో కొన్ని ఇబ్బందులను అనుకున్న ఫలితాలని పొందలేని పరిస్థితి కనిపిస్తున్నది. అదే వ్యాపార రంగంలో చూస్తే వ్యాపారస్తులకి అభివృద్ధిదాయకమైన రోజు కిందే వారం కిందే చెప్పుకునవచ్చు. ఈ వారంలో వ్యాపారస్తులు కొత్త రుణాల కోసం అన్వేషించే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. అదే ఉద్యోగస్తులను చూస్తే ఉద్యోగంలో కొన్ని ఉన్నత అవకాశాలు కూడా వారు చూడగలుగుతున్నారు. ఉద్యోగపరమైన ప్రమోషన్లు కూడా ఈ వారంలో కనిపిస్తున్నాయి. అదే రాజకీయంలో కానీ ఉన్నత స్థితిని పొందే అవకాశాలు కనిపించి కనిపించని పరిస్థితిలో ఉంటున్నాయి. అదే కళారంగంలో చూస్తే కళారంగమైన కొన్ని సమస్యలను ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కళాకారులకి ఈ వారం అనుకూలమైన వారంగా కనిపించట్లేదు.
ఈ వారంలో ఈ రాశి వారందరూ కూడా కార్తీక పౌర్ణమి సోమవారం రావడంతో ఈ రాశివారు ప్రదోష సమయంలో జమ్మి చెట్టుని తెచ్చుకుని వారి ఇంటిలో పెట్టుకుని దానికి 9 ప్రదక్షిణలు చేసి ఈరోజు మట్టి ప్రమిదలో పువ్వు ఒత్తి కాడవత్తి 2 ఒత్తుల్ని వేసి దాంట్లో ఆవు నెయ్యిను కొబ్బరి నూనెను వేసి దీపాన్ని వెలిగించాలి. ఆ దీపాన్ని వెలిగించిన తర్వాత ఆ జమ్మి చెట్టుకి వెన్న పంచదారని నివేదన కింద పెట్టి ఎవరు పూజ చేశారో వారు ఆ ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా వారి జీవితంలో మంచి పురోభివృద్ధిని పొందగలరు. అలా పొందాలని సిద్ధేశ్వరీపూర్వక ఆశీస్సులను చేయడం జరుగుతున్నది. జై సిద్ధేశ్వరీ దేవతానుగ్రహస్తు. నవంబర్ నెల 3వ వారం కర్కాటక రాశి యొక్క విశిష్టతను తెలుసుకోవడం జరుగుతున్నది. కర్కాటక రాశి వారికి ఈ వారం పరిపూర్ణ స్థితినే చెప్పుకోవచ్చు. ఈ వారంలో మంచి పురోభివృద్ధిని పొందగలుగుతున్నారు. శారీరకమైన ఆరోగ్యపరమైన అభివృద్ధిని పొందగలుగుతున్నారు. స్నేహితులతో సఖ్యత ఏర్పడుతున్నది. బంధువర్గంలో పరిపూర్ణమైన స్థితిని పొందగలుగుతున్నారు. ఈ వారంలో విద్యార్థులను చూస్తుంటే విద్యలో పురోభివృద్ధిని పొందుతున్నారు. మంచి మార్కులను పెంపొందించుకోగలుగుతున్నారు. కొత్త స్నేహితులతో స్నేహ సంబంధాలను కల్పించుకోగల స్థితి ఈ వారం ఉంది. అదే ఉద్యోగ రంగంలో చూస్తే కొత్త ఉద్యోగస్తులతోనూ ఉన్నత అధికారులతోనూ కొత్త పరిచయాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ వారితో కూడా కొన్ని సమస్యలను పడే అవకాశాలు ఈ వారంలో కనిపిస్తున్నాయి. అదే వ్యాపార రంగంలో చూస్తే వ్యాపారంగా ఈ వారం చెప్పుకోదగ్గ ఫలితాలు కనిపించట్లేదు. కాబట్టి కొత్త వ్యాపారాలను ప్రారంభించకూడదనే సూచన కూడా తెలియజేయడం జరుగుతున్నది. అదే రాజకీయ రంగంలో చూస్తే కొత్త నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతున్నాయి. వారి ద్వారా కొన్ని మార్గాలను సూచన గమ్యాలు కనిపిస్తున్నాయి. వాటిని ప్రారంభించే అవకాశాలు ఈ వారంలో కనిపించట్లేదు. అదే కళాత్మకంగా చూస్తే కళాకారులకి మంచి అవకాశం ఉన్న వారంగా చెప్పుకొనవచ్చు. కొత్త కొత్త అవకాశాలను అభివృద్ధి పరుచుకునే వారంగా చెప్పుకొనవచ్చు. ఏదేమైనను ఈ వారంలో వీరికి ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ వారంలో ప్రత్యేకించి కార్తీక పౌర్ణమి నాడు వారు చేయవలసిన ఒక సత్కార్యాన్ని చేయడం ద్వారా వారి పరిపూర్ణ స్థితిని పొందుతారు. ఈరోజు ప్రత్యేకించి ప్రదోష సమయంలో తులసి చెట్టు దగ్గర అష్టదళ పద్మాన్ని వేసి 8 తమలపాకుల్ని పద్మాల్లో అలంకరించి మధ్యలో మట్టి ప్రమిదలు ఆవు నెయ్య కొబ్బరి నూనె విప్ప నూనె 3 నూనెలు కలిపి పోసి దాంట్లో ఎరుపు ఒత్తితో దీపాన్ని వెలిగించి అక్కడ జామపండు అలాగే వెలగపండును నివేదన కింద పెట్టి ఆ రెండింటినీ కూడా పారే నీటిలో వదలడం ద్వారా వారి జీవితంలో మహోన్నత స్థితిని పొందగలుగుతున్నారు. అలా పొందాలని సిద్ధేశ్వరీ పూర్వక ఆశీస్సులను అందించడం జరుగుతున్నది. జై సిద్ధేశ్వరీ దేవతానుగ్రహస్తు. నవంబర్ నెల 3వ వారంలో సింహరాశి యొక్క విశిష్టతను తెలుసుకోవడం జరుగుతున్నది. సింహరాశి వారికి ఈ వారంలో మహోన్నత స్థితి ఉంది. ఈ వారంలో మంచి అభివృద్ధిని పొందగలుగుతున్నారు. ఆరోగ్యపరమైన అభివృద్ధి పరిపూర్ణంగా ఉంది. అలాగే కొత్త ప్రయాణాలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారంలో వాహన యోగం కూడా ఉందని చెప్పుకోవచ్చు. కానీ విద్యార్థుల్లో చూస్తే విద్యాపరమైన పురోభివృద్ధి కనిపిస్తున్నప్పటికీ స్నేహితుల ద్వారా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఈ వారం కనిపిస్తున్నది. అదే వ్యాపార రంగంలో చూస్తే వ్యాపారులకు కొత్త వ్యాపారాలకు నూతన అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారంగా కూడా ఈ వారం చెప్పుకోవచ్చు. అదే రాజకీయ రంగంలో చూస్తే రాజకీయమైన అనిస్థితి ఈ వారంలో కనిపిస్తున్నది. అందుకని రాజకీయంలో కొత్త కార్యకర్తలతోనూ పరిచయాలను పెంచుకున్నప్పటికీ వారితో కొన్ని మార్గాలను సూచించినప్పటికీ వాటిని అవలంబించే అవకాశాలు ఈ వారంలో కనిపించట్లేదు. అదే కళారంగంలో చూస్తే కళారంగ అభివృద్ధి ఈ వారంలో కనిపిస్తున్నది. వ్యవసాయ రంగంలో అయితే పరిపూర్ణమైన అభివృద్ధి కనిపిస్తున్నప్పటికీ కొన్ని సమస్యలను ఇబ్బందులను పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వ్యవసాయ రంగాన్ని ఈ వారంలో కల్పించుకోలేని పరిస్థితి ఈ వారంలో కనిపిస్తున్నది. ఏమైనప్పటికీ ఈ వారంలో ఈ రాశి వారందరూ కూడా మంచి మిశ్రమ ఫలితాలనే పొందుతున్నారని చెప్పవచ్చు. కానీ ఈ వారంలో పరిపూర్ణమైన అభివృద్ధిని స్థితి మంచి స్థితిని పొందాలంటే కార్తీక సోమవారం పౌర్ణమి అవడంతో ఈరోజు ప్రదోష సమయంలో అంటే సాయంత్రం 6:30 తర్వాత ఉసిరి చెట్టు దగ్గర అరిటాకుని వేసి అరిటాకులో అష్టదళ పద్మాన్ని వేసి అష్టదళ పద్మంలో 9 ఉసిరికాయలలో ఆవు నెయ్యితో పువ్వు ఒత్తులో దీపాన్ని వెలిగించవలను. ఆ దీపాన్ని వెలిగించిన తర్వాత తెల్ల నువ్వులు బెల్లాన్ని నివేదన కింద పెట్టి వారును వాటి కుటుంబ సభ్యులను ఆ ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా ఈ వారమంతయు కూడా పరిపూర్ణమైన అభివృద్ధిని
ఆరోగ్యాన్ని ఐశ్వర్యాల్ని పొందుదురుగాక. జై సిద్ధేశ్వరి దేవతానుగ్రహస్త్రస్తు. నవంబర్ నెల 3వ వారం కన్యారాశి యొక్క ఫలితాలను తెలుసుకుందాం. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. కన్యారాశి వారికి ఈ వారం ఆరోగ్యపరమైన సమస్యలు కనిపించుచున్నాయి. అలాగనే స్నేహితులతోనూ బంధుమిత్రులతోనూ ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు, చర స్థిర ఆస్తుల మీద కొన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సిన వారంగా ఈ వారం చెప్పవలసిన పరిస్థితి. ఈ వారంలో విద్యార్థులను చూస్తే విద్యాపరంగా పురోభివృద్ధి ఉన్నప్పటికీ కూడా మార్కుల్లో మంచి పురోభివృద్ధి కనిపించలేకపోవడము, స్నేహితుల ద్వారాను ఉన్నత అధికారుల ద్వారాను ఇబ్బందులు పడే అవకాశము విద్యార్థులకు ఈ వారం కనిపించుచున్నది. అదే ఉద్యోగస్తులకు చూస్తే ఉద్యోగంలో ప్రమోషన్ రావాల్సిన సమయంలో ప్రమోషన్ రాలేదనే మానసికమైన ఆందోళనలు పండే సమయంగా చెప్పుకొనవచ్చు. రాజకీయ రంగంలో అయితే కార్యకర్తలతో అన్యోన్యత లోపం కనిపించుచున్నది. అదే కళారంగంలో అయితే కళారంగమైన పురోభివృద్ధి ఈ వారంలో ఆశాజనకంగా కనిపించట్లేదు. అదే వ్యవసాయ రంగంలో చూస్తే వ్యవసాయ రంగమైన కొన్ని ఇబ్బందులను కూడా ఈ వారం పొందవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకనే ఈ వారంలో ఈ రాశివారు ప్రతి ఒక్కరూ కూడా సోమవారము కార్తీక పౌర్ణమి అవడంతో ఆ రోజు సాయంత్రం 6:30 తర్వాత దానిమ్మ మొక్కను తెచ్చుకుని ఆ దానిమ్మ మొక్కకు 9 ప్రదక్షిణలు చేసి ఆ దానిమ్మ మొక్క దగ్గర ఆవు నెయ్యితో నల్ల నువ్వులు బెల్లంతో చేసిన 2 దీప ప్రమిదలను చేసి పువ్వు ఒత్తుతో దీపాన్ని అలంకరించి అక్కడ ప్రత్యేకించి కొబ్బరి పంచదార అటుకులతో కూడిన నివేదన పెట్టి దాన్ని 5 వితరణ చేయడం ద్వారా వారి జీవితంలో మహోన్నత స్థితిని పొందగలుగుతారు. అలా పొందాలని సిద్ధేశ్వరి పూర్వక ఆశీస్సులు తెలియజేయడం జరుగుతున్నది. జై సిద్ధేశ్వరి దేవతానుగ్రహస్త్రస్తు. నవంబర్ నెల 3వ వారం తులారాశి వారి యొక్క స్థితిని తెలుసుకోవడం జరుగుతున్నది. తులారాశి వారికి ఈ వారంలో మంచి అభివృద్ధి ఉన్నది. మానసికమైన స్థైర్యాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, కొత్త స్నేహితులతో పరిచయాల్ని పొందే అవకాశాలు ఉన్నాయి. నూతన గృహ ప్రవేశ అవకాశాలు కూడా ఈ వారంలో కనిపిస్తున్నాయి. ఈ వారంలో విద్యార్థులు చూసుకుంటే విద్యాపరంగా పురోభివృద్ధిని చూస్తున్నారు. అలాగనే స్నేహితులతో కొత్త స్నేహితుల పరిచయాలు పెరుగుతున్నాయి. అలాగనే వారు చదివే విద్యలో మంచి మార్కులు వచ్చే రోజులుగా కూడా ఈ వారం చెప్పుకొనవచ్చు. అదే వ్యాపార రంగంలో చూస్తే రుణాలకు సంబంధించిన కొన్ని మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త వ్యాపారాలకి అవగాహన అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే రాజకీయ రంగంలో చూస్తే రాజకీయంలో కొత్త అభివృద్ధిని రాజకీయ నాయకులకు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే ఉద్యోగస్తుల్లో చూస్తే ఉద్యోగపరమైన ప్రమోషన్లు, ఉన్నత అధికారులతో మంచి సఖ్యత ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే మళ్ళీ వ్యవసాయ రంగాన్ని చూస్తే వ్యవసాయ రంగంగా ఆశాజనకంగా ఈ వారం కనిపించట్లేదు. ఈ వారంలో మిశ్రమ ఫలితాల్ని ఈ రాశివారు అనుభవించవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఈ వారంలో ఈ రాశివారందరూ మంచి పురోభివృద్ధి చెందడానికి కార్తీక పౌర్ణమి అవ్వడంతో ప్రతి ఒక్కరూ కూడా తులసి మొక్క దగ్గర 9 ప్రదక్షిణలు చేసి అక్కడ విప్ప నూనెతో మట్టి ప్రమిదలో దీపాన్ని అలంకరించవలను. ఆ దీపాన్ని అలంకరించే ముందర ఆ మట్టి ప్రమిది కింద బెల్లాన్ని పెట్టి ఆ బెల్లం మీద మట్టి ప్రమిదను పెట్టి ఆ మట్టి ప్రమిదలో 2 ఒత్తులను వేసి ఆవు నూనెతో దీపాన్ని వెలిగించి అక్కడ నల్ల నువ్వులు, బెల్లాన్ని, అలాగే కొబ్బరిని కలిపి నివేదన పెట్టి ఆ నివేదనని పక్షులకు వేయవలను. అలా వేయడం వల్ల వారి జీవితంలో మహోన్నత స్థితిని పొందగలరు. అలా పొందాలని సిద్ధేశ్వరి పూర్వక ఆశీస్సులు చెల్లడం జరుగుతున్నది. జై సిద్ధేశ్వరి దేవతానుగ్రహస్త్రస్తు. నవంబర్ నెల 3వ వారం వృశ్చిక రాశి యొక్క స్థితిని తెలుసుకోవడం జరుగుతున్నది. వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలమైన, అననుకూలమైన స్థితులు కనిపిస్తున్నాయి. ఈ వారంలో ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు, అలాగనే ప్రయాణంలో కొన్ని ఇబ్బందులను పొందవలసిన పరిస్థితులు, బంధుమిత్రులతో వైరము ఈ వారంలో కనిపించడం జరుగుతున్నది. విద్యాపరంగా పురోభివృద్ధి చెందినప్పటికీ ఆరోగ్యపరమైన విద్యార్థులు ఇబ్బంది పడవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆహార విహారాల్లో కొన్ని జాగ్రత్తలు పాటించవలసిన సూచనలు విద్యార్థులకు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తుల్లో చూస్తే కొత్త వ్యాపారాలను అన్వేషించే రోజులైనప్పటికీ ప్రారంభించ మంచి రోజులు కావని ఈ వారం చెప్పుకోనవచ్చు. అదే రాజకీయ రంగంలో చూస్తే కొత్త కార్యకర్తలతో కొన్ని విషయాలను మాట్లాడే స్థితి ఈ వారంలో చాలా బాగుందనే చెప్పుకోనవచ్చు.
అదే వ్యాపార రంగాన్ని చూస్తే మంచి ప్రవృద్ధి చెందుతున్నప్పటికీ కొన్ని సమస్యలను వాళ్ళు పొందుతున్నారు. ఈ సమస్యల నుంచి బయటపడవలసిన పరిస్థితులు ఈ వారంలో కనిపిస్తున్నది. అదే ఉద్యోగ పరంగా కొన్ని స్థితులను పరిపూర్ణమైన స్థితులు ఉన్నప్పటికీ అననుకూలమైన పరిస్థితులు ఈ వారం కనిపించుతున్నాయి. కళారంగంలో చూస్తే కళాకారులకు కొన్ని సమస్యలు ఎదురయ్యి ఈ వారంలో అనుకున్న ఫలితాలను పొందలేని పరిస్థితులు ఉంటున్నాయి. ఈ రాశివారు ప్రత్యేకించి ఈ కార్తీక సోమవారము అదే పౌర్ణమి అవడంతో ఆ రోజు ప్రతి ఒక్కరూ కూడా సాయంత్రము మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి మర్రి ఆకులను తెచ్చుకుని ఒక 5 ఆకులను అవి తులసి చెట్టు దగ్గర పెట్టి అక్కడ ఆవు నెయ్యితో పువ్వు ఒత్తులో 9 దీపాలను అలంకరించవలను. ఆ దీపాలను అలంకరించిన తర్వాత అక్కడ బెల్లాన్ని అటుగులని అలాగే పటికి బెల్లాన్ని నివేదన కింద పెట్టవలను. అంటే మామూలు బెల్లాన్ని పటికి బెల్లాన్ని అటుకుల్ని కలిపి నివేదన కింద పెట్టవలను. ఆ నివేదన పెట్టిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళతో కలిపి ఆ ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా మీ జీవితంలో మంచి పురోభివృద్ధి పొందగలరు. అలా పొందాలని సిద్ధేశ్వరి పూర్వక ఆశీస్సులు చేయడం జరుగుతున్నది. జై సిద్ధేశ్వరి దేవతాను గురిస్త్రస్తు. నవంబర్ నెల 3వ వారం ధనుసు రాశి యొక్క ఫలితాన్ని తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి ఈ వారం మంచి స్థితినే చెప్పుకోవచ్చు. ఏలనాడిసిని ప్రభావం ఉన్నప్పటికీ వారికి ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నప్పటికీ వారు మంచి మానసిక స్థైర్యంతో ముందుకి వెళ్ళవలసిన వారంగా చెప్పుకునవచ్చు. విద్యారంగంలో పరిపూర్ణ స్థితిని విద్యార్థులు పొందగలుగుతున్నారు. మంచి మార్కులను పొందగలుగుతున్నారు. కొత్త స్నేహితులతో పరిచయాలను పొందగలుగుతున్నారు. అదే వ్యాపార రంగంలో చూస్తే మంచి పురోభివృద్ధిని పొందగలుగుతున్నారు. కొత్త వ్యాపారాలను అన్వేషించగల వారంగా చెప్పుకునవచ్చును. కానీ ప్రారంభించవలసిన వారం కూడా కాదు అని సూచన తెలియజేయడం జరుగుతున్నది. అదే ఉద్యోగ రంగంలో చూస్తే కొత్త అధికారులతో పరిచయాలు ఏర్పడుతున్నాయి. నూతన ఉద్యోగాలకు అవకాశాలు కూడా ఉద్యోగస్తులకు కనిపిస్తున్నాయి. అదే వ్యవసాయ రంగాన్ని చూస్తే వ్యవసాయ రంగంలో మంచి పురోభివృద్ధిని పొందగలుగుతున్నారు. సమకూలిన పరిస్థితులు ఈ వారం పరిపూర్ణంగా ఉన్నాయి. అదే కళాత్మక రంగంలో చూస్తే కళాకారులకి మంచి ప్రమోషన్లు మంచి ఉన్నత మార్గాలను అన్వేషించి వాటిలో పరిపూర్ణ స్థితిని పొందగల వారంగా చెప్పుకునవచ్చు. ఇండస్ట్రీల పరంగా కూడా వైజ్ఞానిక విద్యా రంగంలో కూడా వారు పురోభివృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఈ వారం మిశ్రమ ఫలితాలని అందిస్తున్నది కాబట్టి ఈ వారం ఈ రాశి వాళ్ళందరూ కూడా కార్తీక పౌర్ణమి సోమవారం అవ్వడంతో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఉదయాన్నే లేచి లక్ష్మీనారాయణులు ఫోటో దగ్గరికి వెళ్ళి అక్కడ తులసి మాలతో అలంకరించి అక్కడ విప్ప నూనెతో మట్టి ప్రమిదిలో ఎరుపు ఒత్తితో దీపాన్ని అలంకరించవలను. ఆ దీపాన్ని అలంకరించి అక్కడ అత్తి పన్ను నివేదన కింద పెట్టి ఆ అత్తి పన్నును తనకు తానే ప్రసాదంగా స్వీకరించడం వల్ల వాళ్ళ జీవితం పరిపూర్ణ స్థితిని పొందగలదు. అలా పొందాలని సిద్ధేశ్వరి పూర్వక ఆశీస్సులు తెలియజేయడం జరుగుతున్నది. జై సిద్ధేశ్వరి దేవతాను గురిస్త్రస్తు. నవంబర్ నెల 3వ వారం మకర రాశి యొక్క స్థితిని తెలుసుకుందాం. మకర రాశి వారు ఈ వారం ప్రతికూల అనుకూల పరిస్థితులు మిశ్రమ ఫలితాలను పొందవలసిన రోజులు. ఆరోగ్య పరిస్థితి బాగున్నప్పటికీ మానసిక స్థైర్యాన్ని కోల్పోయిన పరిస్థితులు ఈ వారం కనిపిస్తున్నది. విద్యాపరంగా అయితే విద్యార్థుల్లో కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు. మానసికమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మార్కుల్లో ఆశించిన ఫలితాలను పొందలేని సూచనలు కనిపిస్తున్నాయి. అదే ఉద్యోగస్తుల్లో అయితే కొత్త ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ రాలేకపోవడము దానితో మానసికమైన ఆందోళనలు పొందే అవకాశము కనిపిస్తున్నది. అదే వ్యాపార రంగంలో చూస్తే రుణాలకు సంబంధించిన ఒత్తిడులు ఈ వారం ఇబ్బందులను పొందవలసిన పరిస్థితి. అదే వ్యవసాయ రంగంలో చూస్తే మంచి పురోభివృద్ధిని పొందగలుగుతున్నారు. కానీ కొత్త వ్యవసాయాన్ని ప్రారంభించే రోజులు కూడా కాదు ఇవి. అందుకని దాని సూచనప్రాయంగా తెలుసుకోవాల్సిన పరిస్థితి. అదే కళాకారులు మాత్రం కొత్త కళల్లో ప్రావీణ్యాన్ని కొత్త వారితో పరిచయాన్ని పెంచుకుని కళాత్మకంగా మంచి పరిపూర్ణ స్థితిని పొందగలుగుతున్నారు. ఏమైనప్పటికీ ఈ వారం కొంచెం ఆశాజనకంగానే ఉందని చెప్పవచ్చు. కానీ ఈ వారం ఈ రాశి వారు కార్తీక పౌర్ణమి సోమవారం అవడంతో పొద్దున్న ప్రదోష సమయంలో శివాలయానికి వెళ్ళి శివాలయంలో 9 ప్రదక్షిణలు చేసి అక్కడ కొబ్బరిని ఆవు పాలని నివేదన కింద స్వామివారికి అర్పించడం ద్వారా వారి జీవితం మంచి పురోభివృద్ధిని పొందుతుంది. అలా పొందాలని సిద్ధేశ్వరి పూర్వక ఆశీస్సులు ఇవ్వడం జరుగుతున్నది. జై సిద్ధేశ్వరి దేవతాను గురిస్త్రస్తు. నవంబర్ నెల 3వ వారం కుంభరాశి యొక్క స్థితిని తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉన్నాయనే చెప్పవచ్చు. ఆరోగ్య పరిస్థితులు పరిపూర్ణంగా ఉన్నప్పటికీ
శారీరక పరమైన సమస్యలను వారు పొందవలసిన పరిస్థితి. స్నేహితులతోనూ మిత్రులతోనూ అలాగనే దగ్గర బంధువులతోనూ కొన్ని మాట పట్టింపు తనంతో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. విద్యాపరంగా అయితే విద్యార్థుల పరిపూర్ణ స్థితి అనే చెప్పుకోవచ్చు, కానీ వారి స్నేహితులతో కొన్ని సమస్యలను ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. అదే ఉద్యోగస్తుల్లో చూస్తే ఉద్యోగంలో ప్రమోషన్ రావాల్సిన స్థితిలో రావడం, వారి జీవితం ఆనందమయంగా మారే కొత్త మార్గాలు కనిపించడము ఉద్యోగస్తులకు కనిపిస్తున్నది. అదే వ్యాపార రంగంలో చూస్తే రుణాలకు సంబంధించిన ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కొత్త వారి స్నేహంతో కొత్త ధైర్యాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే రాజకీయ రంగాన్ని చూస్తే రాజకీయ రంగంలో పురోభివృద్ధి బాగున్నప్పటికీ రాజకీయ నాయకులతో కొన్ని ఇబ్బందులు పొందే రోజులుగా ఈ వారం కనిపిస్తున్నది. అదే కళాకారులలో చూస్తే కళాత్మకంగా కొన్ని విషయాలు తెలుసుకున్నప్పటికీ వాటిని చేసే వారంగా ఈ వారం పరిపూర్ణంగా లేకపోవడంతో కొన్ని స్థితులను పరిపూర్ణమైన స్థితులు పొందలేకపోవడం, మానసికమైన ఆందోళన పొందడం జరుగుతున్నది. ఏదైనప్పటికీ ఈ వారం పరిపూర్ణంగా ఉందనే చెప్పుకోవాలి. కానీ ఈ వారంలో మంచి అభివృద్ధి పొందాలంటే కార్తీక పౌర్ణమి సోమవారం అవడంతో ఈ రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా సోమవారము కార్తీక పౌర్ణమి అవడంతో ఉదయాన్నే లేచి ప్రదోష సమయంలో ఇంటి ముంగిడి ముందర ఒక బకెట్లో ప్లాస్టిక్ బకెట్లో నీటిలో పసుపు వేసి దాంట్లో అట్టి డప్పులో ఒక ఆవు నెయ్యితో 5 దీపాలను వెలిగించి ఆ దీపాలని ఆ నీటిలో వదడం ద్వారా వీరి జీవితం పురోభివృద్ధి పొందగలదు. అలా పొందాలని సిద్ధేశ్వరి పూర్వక ఆశస్సులు తెలియజేయడం జరుగుతున్నది. జై సిద్ధేశ్వరి దేవతా అనుగ్రహస్త్రస్తు. నవంబర్ నెల 3వ వారం మీనరాశి యొక్క స్థితిని తెలుసుకోవడం జరుగుతున్నది. మీనరాశి వారికి ఈ వారం మంచి పరిపూర్ణ స్థితిని చెప్పుకోవచ్చు. మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ ఆరోగ్యపరమైన పురోభివృద్ధి, ప్రయాణాల్లో ఉపయోగపరమైన ప్రయాణాలు, అలాగనే కొత్త స్నేహితుల పరిచయాలు కలుగుతున్నాయి. విద్యాపరంగా చూస్తే విద్యార్థుల్లో మంచి పురోభివృద్ధిని పొందుతున్నారు, కొత్త స్నేహితుల పరిచయాలు కలుగుతున్నాయి, అలాగనే విద్యలో పురోభివృద్ధిని పొందగలుగుతున్నారు. రాజకీయ రంగాన్ని చూస్తే రాజకీయ రంగంలో రాజకీయ నాయకులకి కొత్త వ్యక్తులతో పరిచయాలు, కొత్త అభివృద్ధులు కనిపిస్తున్నాయి. అదే వ్యవసాయ రంగంలో చూస్తే ఈ వారం మంచి ఆశాజనకంగా లేకపోవడం సూచించడం జరుగుతున్నది. అదే ఉద్యోగస్తుల్లో అయితే ఉన్నత అధికారులతో కొత్త వ్యక్తులతోనూ పరిచయాలు ఏర్పడుతున్నాయి. నూతన ఉద్యోగాల కోసం అన్వేషణలో పరిపూర్ణ స్థితిని పొందగలుగుతున్నారు. కళారంగంలో చూస్తే కళాకారులకు మంచి అభివృద్ధికరమైన రోజులుగా చెప్పుకోవచ్చు, వారి పరిపూర్ణమైన వారంగా కూడా ఈరోజు చెప్పుకోవచ్చు. కానప్పటికీ వారికి కొంచెం ఏ పనిలోనైనా ఆలస్యంగా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏమైనప్పటికీ ఈ వారం ఈ రాశి వారికి పరిపూర్ణంగా ఉందనే చెప్పుకోవచ్చు. ఈ వారం పరిపూర్ణంగా ఉండాలంటే ఈ రాశి వారందరూ కూడా కార్తీక సోమవారము పౌర్ణమి అవడంతో ప్రతి ఒక్కరూ ప్రదోష సమయంలో ఇంటి ముంగిట నందు ద్వారం ఉంటుంది కదా, ఆ ద్వారానికి రెండు పక్కల ఉసిరికాయలు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి ఈ రాశి వాళ్ళు దీపాన్ని వెలిగించడం ద్వారా ఆ దీపం దగ్గర కొబ్బరిని నివేదన పెట్టడం ద్వారా వారి జీవితం మహోన్నత స్థితిని పొందగలదు. అలా పొందాలని సిద్ధేశ్వరి పూర్వక ఆశీస్సులు తెలియజేయడం జరుగుతున్నది. జై సిద్ధేశ్వరి దేవతానుగ్రహస్త్రస్తు. VTF ప్రేక్షకులందరికీ కూడా నవంబర్ నెల 3వ వారం రాశి ఫలితాలను తెలుసుకోవడం జరిగింది. మళ్ళీ వచ్చే వారంలో యోగం మహాయోగం ద్వారా మీ జీవితంలో అనారోగ్య పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలో హిమాలయాల్లో మా గురువుల ద్వారా తెలుసుకున్న వ్రతాన్ని మీకు తెలియజేయడం జరుగుతున్నది. దీన్ని మీరు ఆచరించి మీ జీవితాన్ని మహా ఆనందమయంగాను మహాయోగమయంగాను పెంపొందించుకోవాలని సిద్ధేశ్వరి పూర్వక ఆశీస్సులు ఇవ్వడం జరుగుతున్నది. జై సిద్ధేశ్వరి దేవతానుగ్రహస్త్రస్తు. హరి ఓం.